విజయవాడ కల్తీ మద్యం కేసు దర్యాప్తు వేగవంతమైంది. ఈ కేసుపై విచారణకు సిట్ ను ఏర్పాటు చేసింది ఏపీ సర్కార్. సిట్ సభ్యులు కూడా తక్షణం రంగంలోకి దిగారు. మరోవైపు కేసులో నిందితులుగా ఉన్న కొందరు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఐదుగురిని బలి తీసుకున్న కల్తీ మద్యం కేసుని సిట్ కప్పగించిన ప్రభుత్వం. అజ్ఞాతంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. కల్తీ మద్యం కేసు దర్యాప్తు వేగవంతమైంది. ఈ కేసు విచారణను సిట్ కప్పగించిన ఏపీ సర్కార్ సీనియర్ ఐపీఎస్ మహేష్ చంద్ర లడ్డా అధ్యక్షతన కమిటీ నియమించింది. సిట్లో గ్రేహౌండ్స్ ఎస్పీ సెంథిల్ కుమార్, డీఎస్పీ రాజు, వెంకటేశ్వర్లు సభ్యులుగా ఉంటారు. విజయవాడ కమిషనర్ గౌతమ్ సవాంగ్ ఆధ్వర్యంలో ఈ సిట్ విచారణ చేపట్టనుంది. ఇప్పటికే ఈ కేసులో కొన్ని కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు మరిన్ని క్లూస్ కోసం స్వర్ణాబారులోని సీసీ ఫుటేజ్ని పరిశీలిస్తున్నారు. సిట్ సభ్యులు కూడా స్వర్ణాబారుకు వెళ్లి విచారణ చేపట్టారు. బార్ మొత్తాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఘటన జరిగిన తీరుపై ఆరా తీశారు. మరోవైపు ఈ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలుస్తోంది. ఐదుగురు అభాగ్యులు ప్రాణాలు పోగొట్టుకోవడానికి కారణమైన స్వర్ణమయీ బార్ అండ్ రెస్టారెంట్ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నగర అధ్యక్షుడు మల్లాది విష్ణుది. బార్తో తనకెలాంటి సంబంధం లేదని విష్ణు చెబుతున్నా 2009-2014 ఎన్నికల అఫిడవిట్లలో బార్లో భాగస్వామ్యముందని విష్ణు ప్రమాణపత్రాలు సమర్పించారు. సోదరుడు, బావమరిది, తల్లి, భార్య, మరదలు ఇలా కుటుంబ సభ్యులే భాగస్వాములుగా నిర్వహిస్తోన్న మద్యం దుకాణంలో కల్తీని ఎవరు ప్రోత్సహించారన్నది ఇప్పుడు సిట్ దర్యాప్తులో తేలాల్సిన అంశం. విజయవాడలో ఉన్న మద్యం దుకాణాల్లో సగానికి పైగా రాజకీయ నాయకులవే. నగరంలో ఓ బ్రాండ్ల మద్యం దుకాణాల్ని నిర్వహించడం ఇక్కడి స్పెషాలిటీ. అధికార ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీగా వీటిని నిర్వహిస్తుంటాయి. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు జాతీయ రహదారులపై ఉండే వైన్షాపులు, పర్మిట్ రూముల్లో చాలా వరకు విజయవాడ సిండికేట్ కనుసన్నల్లోనే నడుస్తుంటుంది. రూపాయి ఖర్చుతో 20-30 రెట్లు లాభాలు కళ్లజూస్తుండడంతో అక్రమాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. ఏపీలో కల్తీ మద్యం విక్రయాలు సర్వసాధారణమైపోయాయి. ఎక్కువ ధరకి వైన్షాపులో బార్లను దక్కించుకున్న సిండికేట్లు అడ్డదారిలో డబ్బు సంపాదించేందుకు కల్తీకి పాల్పడుతున్నారు. మద్యం కల్తీలపై తనిఖీ చేసే ప్రయోగశాలలు కూడా అరకొరగా ఉండడం అక్రమార్కులకి కలిసొస్తోంది. ప్రభుత్వాన్ని కలవరపెడుతోన్న ఈ అంశంపై సిట్టు దర్యాప్తులో అన్ని నిజాలు వెలుగుచూస్తాయని డీజీపీ రాముడు చెప్తున్నారు. ఒక మంచి ఆఫీసర్స్ని, మరికల్ లాంటి ఆఫీసర్స్ సెలెక్ట్ చేసి ఒక స్పెషల్ టీమ్ ఫామ్ చేయడం జరిగింది. మహేష్ చంద్ర లడ్డా అని ఇంతవరకు ఆయన చాలా రోజులు సెంట్రల్ ఆర్గనైజేషన్స్లో పనిచేశారు. అట్లాగే సెంథిల్ కుమార్ అని వారు 2 జిల్లాల ఎస్పీగా పనిచేశారు. మిగతా డిఎస్పీలను, ఇన్స్పెక్టర్లను, సబ్ ఇన్స్పెక్టర్లను కొంతమంది బయట నుంచి తీసుకొచ్చి అంత మంచి టీము, మంచి కేపబుల్ ఇన్వెస్టిగేటర్స్ని వీలైనంత మందిని పెట్టి ఒక ఎస్ఐటీ ఫామ్ చేయడం జరిగింది. వ్యవస్థలో లోపాల్ని సరిచేయకుండా ప్రజల ప్రాణాల మీదకొచ్చినప్పుడు పరిహారమిచ్చి చేతులు దులుపుకున్నంతకాలం కల్తీ వ్యాపారం 3 పెగ్గులు, 6 బీర్లుగా సాగుతూనే ఉంటుంది.